అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి బంగాళదుంప ఫ్రై ఎలా చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు బంగాళదుంప ముక్కలు, చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్నాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిలుకలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు దించులు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, పసుపు కొద్దిగా, కారం రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు, గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. తాలింపు దినుసులు కొంచెం చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. కలిపేసి మూత పెట్టుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా కూర మొత్తానికి ఒకేసారి వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు ఫస్ట్ ఎందుకు వేసుకోవాలంటే బంగాళదుంప ముక్కలు పచ్చివి తీసుకున్నాను, ఉడకపెట్టలేదు అందుకని నేను ఇట్లా ఉప్పు పసుపు ముందే వేసుకుంటున్నాను ముక్కలు చితిపోకుండా ఉండడానికి. ఇప్పుడు కలిపేసుకుని బంగాళదుంప ముక్కలు చెక్కు తీసి సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి, అవి వేసుకుంటున్నాను. ఇది కర్రీ చిన్నపిల్లల కోసం కాబట్టి అందుకని చిన్న చిన్నగా కట్ చేశాను, వాళ్ళకి డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని. వీటిని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలు బాగా మగ్గాలి. ఇప్పుడు ఇందులోనే దీన్ని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. తర్వాత ఒక్క చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి కాబట్టి ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువలో తక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం. ఒకసారి మూత పెట్టేసి ఉంచుకుందాము. బంగాళదుంప ముక్క మగ్గిందో లేదో చూసుకోవడానికి ఇట్లా టెస్ట్ చేసుకోవాలి. ఒక ముక్కను కానీ మనం గరిటతో ఇట్లా చితికినట్టయితే చితికిపోతే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టు, చక్కగా మగ్గిపోయింది చూసారు కదా. దీని 2 నిమిషాలు అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా ఎంత వేసాను.
బంగాళాదుంప ముక్కలు మొత్తం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. సాధ్యమైనంత వరకు అడిగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలి మనం కూర. ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా చక్కగా అయిపోయింది. ఇందులో ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను కారం. వేసి దీన్ని మొత్తం కలుపుకోవాలి. కలిపేసుకుని 2 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి. ఇందులోనే చిటికెడు ధనియాల పొడి. చూస్తున్నారు కదా చిటికెడు చాలా చిటికెడు కంటే కూడా తక్కువ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుని ఇందులోని చిటికెడు గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా అంటే అందులో చెక్క లవంగాయ యాలకులు గసగసాలు 3 కలిపి మిక్సీ పట్టుకున్నాను. అది వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి నేను చేసిన బంగాళాదుంపల ఫ్రై. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.